చంద్రగిరి ఎక్స్ మాజీ ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు 56 మందిని అలౌ చేశారండి. ఒక్క దర్శనానికి, బ్రేక్ దర్శనానికి 56 మంది. అంటే మీరు దాన్ని చూస్తేనే తెలుస్తుంది, ఒక ఎమ్మెల్యే హోదాలో 6 మందికి ఇవ్వాల్సింది 56 మందికి. నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏమంటే నేను నాకు ఒక 10 మంది ఎమ్మెల్యేగా వస్తారు, ఎక్స్ ఆఫీషియో 10, నా కొడుకుతో 10, ఇంకోటి 10ని. ఆ విధంగా చూసినా ఇంకా 16 మంది పెండింగ్ ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధాలు చేసి దాన్ని కవర్ చేసుకునే విధానం కూడా వీళ్ళకి రావట్లేదు. అంటే ఆ లెవెల్లో వీళ్ళు స్కామ్లు ఇవన్నీ చేశారండి. కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి వస్తే, ఎప్పుడు చూసినా పరదాలు కట్టుకుని బయట వచ్చిన చరిత్రే కానీ, ఏ రోజైనా సరే ప్రజాపాలన, ప్రజలను పరిపాలించాలంటే ఈ విధంగా ముఖ్యమంత్రి ఉన్నారు. నిన్న మనం చూస్తాం, మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ప్రజలకు నాకు మధ్య ఎందుకు ఇవన్నీ అన్నారు. అవును. ఎందుకంటే ఒక ప్రజానాయకులు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే. సో ఎంత హోదాలో ఉన్నా సరే, సో లేచి నిలబడి విష్ చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రజానాయకులు కాబట్టి. అవును. ఈయన అట్ట కాదు, పరదాల నాయకుడు. అంటే పరదాలు లేకపోతే తప్ప నుంచి బయట రాలేడు. ఇతనికి ప్రజల కష్టాలు తెలియవు. కేవలం ఇతను అధికార దాహంతో, అధికార మదంతో, డబ్బు ఉన్న దాంతో మాత్రమే నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే వేదం, ఇలాంటి దానికి ప్రజలు ఒక్కసారిగా చరమగీతం పాడేస్తారు. అది ఎంతలా అంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రతిపక్ష హోదా కూడా లేదు, శాసనసభలో నువ్వు ఒక మూల కూర్చో అనే విధంగా ఈరోజు చేసేసారు. అంటే ప్రజలు వీళ్ళ డ్రామాలు అన్ని కూడా కానీ, 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కౌంట్ చేశారు. ఏ విధంగా అంటే, నరకాసురుని 100 తప్పులు చేస్తే 99 వరకు క్షమించి, 100 తప్పుకి వదిలించేశారో, ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతను చూసి చూసి 5 సంవత్సరాలుగా ఇతను చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా అని ఒక్కసారిగా చరమగీతం పడ్డారు. ఎలా పట్టారంటే, కనీసం ప్రతిపత్తి హోదా కాదు కదా, కనీసం రాజకీయ నాయకుడు, అదే ఒక డైలాగ్ చెప్తాడు రాజశేఖర్ రెడ్డి, ఎన్ని సీట్లు పోటీ చేసావంటే 170లో పోటీ, నీకున్న సీట్లు వచ్చాయంటే 11 సీట్లు వచ్చాయి, అది కూడా భిక్షలాగా. సో ఈ విధంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది ప్రజాపాలన చేస్తారు. 30 మందిని కాదు కదా, 3000 మందిని పెట్టుకున్నా సరే, లేదా 300 మందిని పెట్టుకున్నా, 3000 మందిని పెట్టుకున్నా సరే, ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు ఏ విధంగా శ్రీలంకలో ఒక ముఖ్యమంత్రిని అయితే కొట్టుకో, శ్రీలంక అధ్యక్షుని కొట్టారో లోపల దూరి, ఆ విధంగా కొట్టే రోజులు కూడా ఇతని దగ్గరలో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ విసిగిపోయారండి, ప్రతి ఒక్క ప్రజలు. అది చిన్న, మీరు చెప్పినట్టు చిన్న పిల్లల నుంచి, చిక్కీలు తీసుకుంటే చిన్న పిల్లల నుంచి, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ముసలి వారి వరకు, ఇతని డ్రామాలు, ఇతని గుండెపోటు డ్రామాలు అవుతాయేమి, కోడికత్తి డ్రామాలు అవుతాయేమి, గులకరాయ డ్రామాలు అవుతాయేమి, అన్నిటికి కూడా కానీ వాళ్ళు తెలిసిపోతుంది. తనకి ఏం తెలియదంటే, ప్రజలు తెలియట్లేదు, ఏదో ఓల్డెన్ డేస్ ఉన్నారు అనుకుంటారు. ఈరోజు నవే డేస్ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ అయింది. ఎవడు ఏది నిజము, ఏది అబద్ధము, ఎలా ఉంది, ఎవరు నిజాయితీ చేస్తున్నారు, ఎవరు ప్రజాపాలన చేస్తున్నారు, ఎవరు కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎవరినైనా ఉండొచ్చు కానీ ఈ దుర్మార్గుడు మాత్రం రాకూడదు. ప్రతి ఒక్కరు, అంటే ఆ ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్నాడు. కాబట్టి ఈ విధమైన తీరు ప్రజలకు ఇచ్చారు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసుకున్నా సరే, ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గం ఎత్తుకున్నా వీళ్ళ పాపాల పంటలు పుట్టాయనే చెప్పాలి. అంటే ఒక మోస్తారుగా వెళ్ళిపోయినారు. అంటే 99% చేసింది, 100% చేశారు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఈ విధంగా తీర్పు ఇచ్చారండి. కాబట్టి ఇతను పరదాలు పెంచినా, మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టు అది కూడా ప్యాలెస్ చూస్తే ఏదో పబ్జిలో గేమ్లు ఆడుకునే దానిలాగా ఉందే గాని, ఎవరైనా సరే ఎక్కడైనా ఆ విధంగా కట్టించుకున్న వాళ్ళు కానీ, ఆ విధంగా ట్రెంచింగ్ వేయించుకున్న వాళ్ళు కానీ ఉన్నారా? ప్రపంచ చరిత్రలో చూసుకున్నా మనకు లేదు. అంటే ఇతనికి ఏదో ఆ పబ్జి గేమ్ ఆడుతూ వచ్చిందా, లేకపోతే ఇంకో ఐడియా తెలియదు కానీ ఆ విధంగా కట్టించుకున్నాడు. ఎట్లా సార్, ఇలాంటి పాలన సెంట్రల్ ఏజెన్సీతో పాటు చెప్పినారు. ఫ్యాను,